మనము నిత్య జీవితంలో ప్రతి ఒక్కరము ఏదైనా ఒక ప్రాబ్లంతో బాధపడుతూనే ఉంటాం కదండి మనిషి అన్నాక ఒక కష్టమైనా ఉంటుందండి ఎంత ధనవంతుడికైనా అనిల్ ఎవరు ముఖేష్ అంబానీకి అనిల్ అంబానీకి కూడా ఏదో ఒక కష్టం ఉండనే ఉంటుందండి మనం అనుకుంటాము అందరూ సుఖంగా ఉన్నారని అనుకుంటాం కానీ అందరూ ఏదో ఒక కష్టంతో ఉంటారు కొంతమందికి ఎక్కువ కష్టాలు ఉంటాయి ఆ కష్టాన్ని మనము కష్టం అనుకున్నప్పుడే ఆ బాధను అనుభవిస్తుంటామండి కొంతమంది చూడండి ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉంటారండి అంత ధైర్యంగా ఇంట్లో తినడానికి తిండి గింజలు కూడా ఉండవు అది ఆ రోజుకే తిండి గింజలు ఉంటాయి అయినా కూడా ఆడవాళ్ళు నిశ్చింతగా హాయిగా ఇట్లా గురకలు పెట్టి నిద్రపోతుంటారు కొంతమంది మగవాళ్ళకు ఇంకా చుట్టూ వాళ్ళ చుట్టూ ఇన్ని అప్పులు ఉంటాయి అన్ని అప్పులు పెట్టుకొని కూడా హాయిగా నిద్రపోతుంటాడు ఏం బాధ లేదు హాయిగా రాత్రికి ఇంత మందు కూడా కొట్టి హాయిగా నిద్రపోతుంటాడు అది ఏదైనా మనసు మీదకి తీసుకుంటేనే కష్టం ఇప్పుడు వాడికి హాయిగా నిద్రపోతున్నాడు హాయిగా నవ్వుకుంటూ తిరుగుతున్నాడు షికారులు కొడుతున్నాడు అన్నీ అప్పులే ఊరి నిండా కానీ మనసు మీదకి తీసుకోవట్లేదు అమ్మో నాకు ఉన్నాయి అయ్యో నాకు అప్పులు ఉన్నాయి బాబోయ్ నేను ఎట్లా తీరుస్తా ఇక నేను ఎట్లా బ్రతుకుతా ఇంక నేను బ్రతికి వేస్తూ ఈ అప్పులను తీర్చలేను ఈ అవమానాన్ని భరించలేను అనుకున్నప్పుడే వాడు బాధపడతాడు కానీ నాకేంది అప్పులుంటే ఉన్నాయి నేనైతే తింటా తాగుతా పంట అని చెప్పేసి వాడు హాయిగా అప్పులున్నాడు కూడా హాయిగా అంటే వాడు మనసు మీదకి తీసుకోవట్లేదు అంటే ఉదాహరణగా చెప్పాను అనమాట ఏదైనా కూడా ఏ కష్టమైనా కూడా మనసు మీదకి తీసుకున్నప్పుడే అప్పుడు అది కష్టంగా పరిణమిస్తుంది మనకి ఇప్పుడు ఎవరైనా మనని తిట్టినా కూడా ఆ తిట్లను మనము స్వీకరించకూడదు నువ్వే తీసుకో ఆ తిట్లను నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు మనకు ఏ బాధ కలగదు మీరు బుద్ధుడిని బుద్ధుడి కథలు తెలుసా అండి బుద్ధుడిని ఒకతను ఇంత బలిష్టంగా ఇంత బాగా యవ్వనంగా ఇంత బాగున్నావు దుక్కలాగా అడుక్కు తింటున్నావు చిప్పబట్టుకొని అని చెప్పేసి మొహం మీద ఉమ్మేస్తాడండి ఒకతను మొహం మీద ఉమ్మేస్తాడు బుద్ధుడి మొహం మీద అయినా కూడా బుద్ధుడు నేను నీ మాటలు స్వీకరించటం లేదు నీ నీకే ఉప్పగిస్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అస్సలు ఫీల్ కూడా కాడనమాట ఆ తర్వాత ఉమ్మేసిన మనిషి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడిగి కన్నీళ్లతో కాళ్ళు గడుగుతాడనమాట బుద్ధుడివి అది అట్లా ఉండాలన్నమాట అంటే మనం స్వీకరించి ఆ తిట్లను ఆ అవమానాలను మనం స్వీకరించినప్పుడే మనకు ఆ బా మనసు మీదకి తీసుకున్నప్పుడే ఆ బాధ అనేది కలుగుతుంది అనమాట ఇంకా కొంతమంది ఉంటారు భర్త ప్రేమించట్లేదని భర్త ప్రేమగా చూసుకోవట్లేదని బాధపడుతుంటారు భర్త ప్రేమ కోసం ఇట్లా అనమాట భర్త ఇంకా పరాయి స్త్రీ దగ్గర పోతే అయితే కొంతమంది డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతారు అనమాట ఇంకా భర్త కోసము పిచ్చి పిచ్చిలాగా పడిపోతారు అనమాట పిచ్చి వాళ్ళలాగా అయిపోతారు ఇంకా అలాంటి స్త్రీలు ఉన్నారండి ఈ ప్రపంచంలో ఉన్నారు అందుకనే ఈ భూమి ఇంకా నిలబడి ఉంది ఈ సృష్టిలో సూర్యుడు ఉదయిస్తున్నాడు చంద్రుడు రాత్రి అయితే చంద్రుడు వస్తున్నాడు అందుకని ఈ సృష్టి అంతా క్రమంగా ఉంది పతివ్రత శిరోమణులైన స్త్రీలు ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి భూమి నడుస్తుంది కానీ అయితే ఇలాంటి స్త్రీలకు నేను చెప్పేది ఒకటే ఏ భర్త కోసమైతే ఏడుస్తున్నారో వాడికి కూడా మీ మీద ప్రేమ ఉండాలండి ప్రేమ లేనప్పుడు వేస్ట్ మీ కన్నీళ్ళు వేస్ట్ అవునా అంతే అంతేగాక భర్త ప్రేమ కోసం ఏడవడం ఏంటండి భర్త ఎన్నాళ్ళు ఉంటాడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు వస్తారు వచ్చి ఇక్కడ భర్తతోని ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉంటారు నలభై యాభై అరవై అరవై డెబ్బై సంవత్సరాల కంటే మనం ఎక్కువ బతుకుతామా ఈ ఈ జమానాల ఈ కాలంలో ఇంకా అంతటి దానికి భర్త గురించి ఎందుకండి ఏడుపు అంటే భర్తతోని ఎప్పుడు వందల వందల వేల సంవత్సరాలు ఆ భర్తతోనే ఉంటామనుకుంటున్నారా కాదు ఈ జన్మ అయిపోగానే నెక్స్ట్ జన్మలో ఆ భర్త మళ్ళీ మన భర్త అయ్యి పుట్టాడు అండి మళ్ళీ ఎవరై పుడతారో తెలియదు ఎన్ని బంధాలన్నీ విచిత్రంగా మారుతుంటాయి తెలుసా భర్త బంధము భారీ అవుతుంది లేకపోతే తమ్ముడు అవుతాడు లేకపోతే మనవాడు అవుతాడు లేకపోతే కొడుకు అవుతాడు విచిత్రంగా ఈ బంధాలన్నీ మారుతుంటాయి అందుకని బంధాల గురించి ఎడవకండి భగవంతుడు గురించి ఎడవండి ఒకే ఒక్క బంధం ఎప్పుడు ఏ జన్మలోని మారని బంధమో ఒకే ఒక్క బంధం భగవంతుడు అలాంటి బంధాల కోసం ఏడవాలి కానీ ఏ బంధమో తెలియదు ఈ కొడుకులున్నారే కొడుకులు పుడతారు మనకి కొడుకులు బిడ్డలు ఈ కూతురు కొడుకు వీళ్ళు మనకు పూర్వజన్మల్లో మనము మనమే మనకేమైనా అప్పులున్న వాళ్ళైతే మనకు పుట్టి వాళ్ళు మనని మంచిగా చూసుకొని రుణం తీర్చుకుంటారు ఒకవేళ మనమే వాళ్ళకు అప్పులుంటే మనకు ఆ పిల్లలుగా పుట్టి ఆ పిల్లలు మన ఆస్తిని అంతా నాశనం చేసి పెట్టి మన ఇక మనము ఒప్పచెప్పినట్టు అనమాట మన ఆస్తిని అంతా ఒప్పచెప్పి మనం అట్లా అప్పు తీర్చుకున్నట్టు అనమాట అంతే ఈ పిల్లలు అనేవాళ్ళు రుణబంధాలన్నమాట కాకపోతే ఈ మాయా అనే చట్టంలో పడి మనం పిల్లల్ని అలా చూడలేము కాకపోతే నిజంగా కర్మసిద్ధాంతం ఓపెన్ చేస్తే ఈ పిల్లలు అనేవాళ్ళు అందుకే మనకు పుడతారు రుణానుబంధం వీళ్ళు పిల్లలు ఈ భర్త అనేవాడు కూడా పూర్వజన్మల్లో మనము అతనికి మంచిగా చూసుకుంటే ఈ జన్మలో అతను మనని మంచిగా చూసుకుంటాడు పూర్వజన్మల్లో అతన్ని మనం ఏమైనా అతను అని కాదు ఎవరినైనా కూడా పూర్వజన్మలో భర్తని హింసిస్తే వేరేవాడైనా దుర్మార్గుడు మనకు భర్తగా లభించి ఆ కర్మ అనేది పరిసమాప్తం కావడానికి భగవంతుడు కర్మ సిద్ధాంతం ప్రకారం భగవంతుడు అట్లా మనకి ఈ బంధాలను ఒప్పచెప్తాడు కాబట్టి ఈ అనవసరమైన ఈ బంధాల గురించి ఎందుకు ఏడ్చి ఈ జన్మంతా వేస్ట్ చేసుకోవాలి ఈ జన్మలో బ్రతికేది ఈ కాలికాలంలో డెబ్బై ఎనభై సంవత్సరాలు వేసుకుందాం అందులో మనము బాల్యము అవన్నీ ఇంకా పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు చదువుతోనే సరిపోతుంది పిల్లలతోని వాటితోని ఇంకొక ఐదు సంవత్సరాలు వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి మా తిప్పికొడితే ఒక ముప్పై నలభై సంవత్సరాలే ఉంటుంది కనీసము ఆ ముప్పై నలభై సంవత్సరాలన్నా భగవన్ నామ సంకీర్తనంలో గడిపితే కనీసం వచ్చే జన్మలో అయినా మంచి జన్మ లభిస్తుంది కష్టాలు లేని జీవితం లభిస్తుంది ఇంకా భగవత్ సాక్షాత్కారం కూడా కలగటానికి కొన్ని మెట్లు ఎక్కినట్టు అవుతుంది ఈ జన్మలో మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఇంకొన్ని మెట్లు ఎక్కొచ్చు ఆ విధంగా ఉంటుంది కొంతమంది ఆర్థిక సంబంధాలకు ఆర్థిక విషయాల కోసం ఏడుస్తుంటారు ఎందుకంటే ఆర్థిక విషయాలు ఇప్పుడు డబ్బులు లేవు అని ఏడుస్తుంటారు కొంతమంది బాధకు లోనైతుంటారు కష్టపడండి ఏమైనా ఎట్లా ఆ డబ్బు సమస్య ఎట్లా తీరుతుంది అనేది అడగండి భగవంతుడిని భగవంతుడు దారి చూపిస్తాడు అంతేగాక మీరు కూడా బ్రెయిన్ పెట్టి ఆలోచించండి ఈ ఆర్థిక సమస్య వచ్చింది ఏం చేస్తే ఈ ఆర్థిక సమస్య పోతుంది ఏం పని చేయాలి ఎక్కడనైనా జాబ్ చేయాలి లేకపోతే ఏం వ్యాపారం చేద్దాం పండ్లమ్ముదామా అమ్ముదామా సిగ్గుపడకండి ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ఏ పని చేయడానికైనా సిగ్గుపడకండి సిగ్గుపడకుండా సిగ్గుపడేది ఎప్పుడో తెలుసా చెడ్డ పని చేసినప్పుడు సిగ్గుపడి తలదించుకోండి అప్పుడే సిగ్గుపడండి కానీ కష్టం చేయడానికి ఈ పని ఎందుకు చేస్తా హోటల్లో సర్వర్గా పని అయినా చేయాలి కుటుంబం కోసం ఈ ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఖాళీగా మాత్రం కూర్చోవద్దండి కాల మగవాళ్ళైనా వాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏదైనా పని చేసుకోవచ్చు ఇంట్లో టైలరింగ్ చేసుకొని టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ చేయొచ్చు ఏదైనా అండి ఏదైనా చేయడానికి చీరలు అమ్మొచ్చు చీరలు తీసుకొచ్చే హోల్సేల్గా చీరలు కొనుక్కొచ్చి చీరలు అమ్మవచ్చు నగలు అమ్మొచ్చు ఇప్పుడు రెడీమేడ్ నగలు ఆర్థిక సమస్యలు ఇట్లా పరిష్కరించుకోవాలి ఆ ఆర్థిక సమస్య వచ్చింది ఎట్లా పరిష్కరించుకోవాలని ఆలోచించాలి అంతేగాని ఏడుస్తూ కూర్చోకూడదు బంధాల కోసం కూడా ఏడుస్తూ కూర్చోకూడదండి బంధాల కోసం అయితే అనిపిస్తుంది అండి బంధాల కోసం ఏడవడం అయితే కొంతమంది అయితే ఆడబిడ్డలు ఉంటారండి ఆడబిడ్డలు వదినేలని హింసించి హింసించి హింసలకు గురి చేస్తుంటారండి అన్నయ్య అన్నలకు తమ్ముళ్ళు అయితే మరుదండలు అయితే అంటే ఇట్లా చెప్తుంటారనమాట అన్నకి అన్న వదిన ఇట్లా అన్న ఒరే నీ పెండ్లా మిట్టరా రా అని చెప్పి అక్క చెప్తుంది అంటే పెమ్ముగుడి వాళ్ళ అక్క వా ఈ ఆడబిడ్డలు ఉన్నారే కొంతమంది అయితే చాలా హింసిస్తుంటారండి అయితే అవి కూడా పట్టించుకోకండి పట్టించుకుంటేనే కష్టం అండి అవునా నీకు కూడా ఉంటుందిలే నిన్ను కూడా భగవంతుడు చూసుకుంటాడులే అనుకోవాలి అంతే శపించకూడదు కూడా శపిస్తే ఏమైతే తెలుసా మనం శపిస్తే ఫలితాలు ఉంటాయి కో ఎవ్వరైనా శపించినా కూడా మన నిజంగా మనల్ని హింసించితే మానసికంగా అయినా శారీరకంగా అయినా హింసించినప్పుడు మనము వాళ్ళని శపిస్తామని చూడండి అప్పుడు భగవంతుడు జోక్యం చేసుకోడు ఇంకా నువ్వే నువ్వే శపించుకుంటున్నావు కదా సరే నేను టాటా బాయ్బాయ్ అంటాడు భగవంతుడు అట్లా కాదు భగవంతుడికే వదిలిపెట్టేయాలే అప్పుడు శపించినప్పుడు వాళ్ళకేమన్నా అయితే వాళ్ళకేమన్నా అయినందుకు ఆ తిరిగి కర్మ మనకి కొడుతుంది మనకి కొట్టి మనం కూడా మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది ఎందుకండి ఇలా ఊరికే చక్రం గొలుసులాగా ఇట్లా ఎప్పుడూ ఆ చక్రం గొలుసులోనే కర్మబంధాలు ఏమంటారు వీటిని ఈ ఈ శపించడం వలన ఇలా మళ్ళీ మనకు కావడం మళ్ళీ మనం శపించడం మళ్ళీ మనకు కావడం ఇద వాళ్ళకి కావడం వాళ్ళు శపిస్తే మనకు కావడం ఇదంతా శుద్ధ దండగండి శపించకూడదు శపించకూడదు నిన్ను భగవంతుడే చూసుకుంటాడు నువ్వు చల్లగా ఉండు అని దీవించాలి ఏది జరిగినా కూడా పూర్వజన్మ కర్మ వల్లనే జరుగుతుందండి పూర్వజన్మల్లో మనము ఏదైనా వాళ్ళకి ఏదైనా అన్యాయం చేసినప్పుడే వాళ్ళు మనకు అన్యాయం చేస్తారండి కాబట్టి వదిలేయాలండి అలాంటివి వదిలేయండి అత్త ఆడబిడ్డలు హింసలకు గురి చేస్తుంటే వాళ్ళను వదిలేయండి మీరు మీరు చూడండి మీరు వదిలేసి మౌనంగా మీరు సహిస్తున్నప్పుడు వాళ్ళకు తొందరలోనే కనువిప్పు చేస్తాడు దేవుడు తొందరలోనే ఆయన ప్రవేశిస్తాడనమాట మనము మనము రిటర్న్గా మనమే చే కల్పించుకున్నాం అనుకోండి వాళ్ళ విషయాలల్లా అప్పుడు భగవంతుడికి రావడం కొంచెం లేట్ అవుతుంది ఆయన కొట్టే దెబ్బ ఉంటుంది చూడండి అదే చాలా పర్ఫెక్ట్ దెబ్బ మనం కొట్టే దెబ్బ తుత్తు ఉచ్చిదే అను ఉత్తిదే అనమాట పిచ్చిది దానివల్ల ఏం ఫలితాలు లేవు కాబట్టి భగవంతుడి కోసమే వెయిట్ చేయాలి బాధలు అనేవి పడవద్దండి అసలుకి మనసుకు సంబంధించింది ఏంటండి భర్త తిట్టిండని ఎందుకు బాధపడాలి మౌనంగా ఉండాలి వినాలి అని నవ్వుకోవాలి నవ్వుకొని ఏంటి తిడితే నేను ఎందుకు బాధపడాలి ఈయనదిడితే అదేమన్నా నిజమా నిజం కాదు కదా అదే మరెందుకు నేను బాధపడాలి నేను బాధపడను అని చెప్పేసి బాధపడ్డారనుకోండి అప్పుడు ఈ ఎనర్జీ వ్యాంపర్స్ ఏమవుతారంటే మీరు బాధపడితే అబ్బా నేను తిట్టిన ఇది ఏడ్చింది అమ్మయ్య నాకు చల్లగా ఉంది నాకు హాయిగా ఉంది ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉందని వాళ్ళప్పుడు మీరు ఏడ్చినాక హాయిగా ఫీల్ అవుతారు మీరు ఏడుస్తుంటే వచ్చి మిమ్మల్ని బ్రతిమ్లాడతారు అనుకున్నారా ఏంటో ఏడుబోకమ్మా ఏడువోకమ్మా అని అలాంటి భర్తలు కూడా ఉన్నారులేండి బ్రతిమ్లాడే భర్తలు బ్రతిమ్లాడని భర్తల గురించి నేను చెప్తున్నా బ ఇప్పుడు బ్రతిమ్లాడని భర్తల కోసం ఏ ఏడవడం మూలంగా ఏం లాభమో ఒక్కసారి ఆలోచించండి మీరు అస్సలు శుద్ధ దండగా ఓకే అండి అర్థమైంది కదా ఈ సృష్టిలో ఏ కష్టానికైనా ఏడవద్దు ఆలోచించాలి దానిలోంచి బయటపడడానికి మార్గాలను అన్వేషించాలన్నమాట అంతే ఓకే అండి